ఇంటర్మీడియట్ కామర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నమస్కారం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మీకు మార్చి 16వ తారీఖు 2020 సంవత్సరంలో మనకు ఎగ్జామ్ అయితే ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. నేను ఈ వీడియోలో మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, యాన్యువల్ ఎగ్జామ్లో మీ ఆన్సర్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాయాలి, ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి విద్యార్థులారా, ఇక్కడ చూడండి మీకైతే క్వశ్చన్ పేపర్ అయితే మీరు ఆల్రెడీ మోడల్ పేపర్ అయితే గౌరవం మీ సార్లు అయితే చూపెట్టే ఉంటారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒకసారి చూడండి. ఇందులో నేను క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ వచ్చేసి మొన్న 2019 జూన్12 తారీఖు నాడు జరిగిన ఎగ్జాము, సప్లిమెంటరీ ఎగ్జాము. క్వశ్చన్ పేపర్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ యొక్క 01 ఫైనల్ 01 అంటేనేమో ఫస్ట్ ఇయర్ది అండి, మన సబ్జెక్ట్ కోడ్ ఇది, ఇది సెట్ ఏ. ఇలాంటి పేపర్లు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి మూడు పేపర్లు తయారు చేస్తారు గవర్నమెంటు. తయారు చేసి ఎగ్జామ్స్ ముందు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు ఒక గంట ముందు ఏ సెట్ అయితే రాయమంటారో అదే సెట్ రిలీజ్ అవుతుంది. సెట్ ఏ అయితే సెట్ ఏ, సెట్ బి అయితే బి, సి అయితే సి. మనకు ఏ మోడల్ పేపర్ అయినా గవ్వే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, గవ్వే ఇవే మార్కులు లెక్కలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 32. ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తం 32 క్వశ్చన్లు ఉంటాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటెడ్ పేజెస్ 4, 4 పేజీలు ఉంటాయి. ఇక రిజిస్టర్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇందులో రాయాలి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక్కడ చూడండి పార్ట్ 3, కామర్స్ పేపర్ 1 తెలుగు వర్షన్, ఇది తెలుగు మీడియం వాళ్ళకి కామర్స్ పేపర్ 1. టైం వచ్చేసి మీకు తెలుసు 3 గంటలు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 మార్కులు. ఇక్కడ చూడండి మనకు పార్ట్ 1 వచ్చేసి మనకు 50 మార్కుల పేపర్ అండి. ఇదంతా థీరీ సబ్జెక్టు, మన వాణిజ్య శాస్త్రం థీరీ ఉంది కదా, థీరీ నుంచి వెళ్ళి 50 మార్కులు వస్తాయి. ప్రాబ్లమేటిక్ అంటే అకౌంటెన్సీ నుంచి వెళ్ళి 50 మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి సెక్షన్ ఏలో 10 మార్కులే 2 క్వశ్చన్లు రాయాలి, 3 ఇస్తారండి. సహకార సంఘాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి. 3 చూసినట్లయితే జాయింట్ స్టాక్ కంపెనీ అనగానేమి, వాటి లక్షణాలు ఏవి. ఈ మూడిట్లో మీకు నచ్చింది ఏవైనా 2 క్వశ్చన్లు కంపల్సరీ రాయొచ్చండి. ఏ విధంగా రాయాలో కూడా నేను వీడియోలో చూపెడతాను. డైరెక్ట్ ఆన్సర్ పేపర్లోనే నేను మోడల్ పేపర్ తీసుకొని రాసి చూపెడుతున్నాను. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా నేను పీడిఎఫ్ ఫైల్లో కూడా తయారు చేసిన అది కూడా చూపెడతానండి. ఇవి 2 రాయాలండి, ఈ 2 ఎలా రాయాలో చూపెడతాను. సెక్షన్ బిలో వచ్చేసి మొత్తం 6 క్వశ్చన్లు ఇస్తాడు, 6ట్లో 4 రాయాలి, 4 5లో 20 మార్కులు. సెక్షన్ సిలో 2 మార్కుల క్వశ్చన్లు 8 ఇస్తారండి, 8 ఇస్తాడు, మనం రాయాల్సిన 5 5 2 10 మార్కులు. నెక్స్ట్ పేజీ తిప్పితే చూద్దాము, పేజీ తిప్పితే ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. లెఫ్ట్లో చూసినట్లయితే 17వ క్వశ్చన్ వరకు మనకు కామర్స్ యొక్క థీరీ పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 అండి, పార్ట్ 2 మళ్ళీ 50 మార్కులు. ఇదేంటిదండి, అకౌంటెన్సీ. అకౌంటెన్సీ నుంచి మనకు 18వ క్వశ్చన్ వచ్చేసి 20 మార్కుల లెక్క, ఖచ్చితంగా రాయాల్సిన లెక్క, 1 × 20 20 మార్కులు. ఒక సంవత్సరం నుంచి ముందే మనకి ఇదే లెక్క వస్తాయని చెప్తారండి, ఇదే లెక్క ముగింపు లెక్కలు. ప్రతి వ్యాపార సంస్థ 1వ తారీఖు నుంచి 31 మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఆ సంస్థలో జరుగుతున్న వ్యాపార వ్యవహారాలు రాసుకొని వాటిని చూసుకుంటే చిట్టా పద్ధులను చూసుకుంటా, ఆవర్జ ఖాతాలు ఆవర్జను చూసుకుంటా, అంకణాన్ని చూసుకుంటా ముగింపు లెక్కలు తయారు చేస్తాడు. ఇది అంకణ ఆల్రెడీ మనకు క్వశ్చన్ పేపర్లు ఇస్తాడు. ఈ అంకణాన్ని చూసుకుంటా కూడా 20 మార్కుల లెక్క ఎలా చేయాలి,
ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్దుబాట్లు ఉంటే వేటి వేటికి సర్దుబాట్లు ఉన్నాయో స్టార్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మీరు చెల్లించాల్సిన వేతనాలు ఉంది, వేతనాలకు స్టార్ గుర్తు ఇక్కడ పెట్టుకోవాలి, ఒక స్టార్ గుర్తు. సో అవి ఏ విధంగా చేయాలో 20 మార్కుల లెక్కలన్నీ, 20 మార్కుల లెక్కలు నేను 3 ఆల్రెడీ చాలా క్లారిటీగా యానిమేషన్తో కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు చూడవచ్చు లింక్ ద్వారా. నెక్స్ట్ చూడండి, 19వ క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ ఎఫ్. 10 మార్కులే 2 లెక్కలు ఇస్తారండి, ఒకటి మాత్రమే చెయ్యాలి. ఇదేమో 3 వరుసల నగ చిట్టా పైన లెక్క, 10 మార్కుల లెక్క. ఇది ఈజీగా ఉంటుంది, అందరు ఇదే చెయ్యండి. నెక్స్ట్ 25వ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి. ఇది కూడా కొంచెం హార్డ్, అంటే మంచిగా అర్థమయ్యే చెప్పేటోళ్ళు ఉంటే అర్థమైతే ఈజీగానే ఉంటుంది, కానీ మీరు 3 వరుసల నగ చిట్ట తయారు చేయండి. ఇది ఎలా తయారు చేయాలో కూడా, 3 వరుసల నగ చిట్ట పైన కూడా నేను యూట్యూబ్లో లెక్కలు చేశాను, మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇది సెక్షన్ ఎఫ్ వచ్చేసి 5 మార్కులే అండి, ఇలా 4 ఇస్తాడండి క్వశ్చన్లు, 21, 22, 23, 24. ఈ 4 రెండేమో థీరీ క్వశ్చన్లు ఇస్తాడు, రెండేమో లెక్కలు ఇస్తాడు. ఒకటేమో కంపల్సరీ ఆవర్జన నుంచి ఒక లెక్కిస్తారండి, సాన్వి ఖాతా తయారు చేయండి. కంపల్సరీ ఒక లెక్క, ఏదైనా ఒక లెక్క నేర్చుకోండి మీరు. తర్వాత కొనుగోలు పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం మీద ఒక లెక్క. దీని బదులు లేదా అమ్మకాల పుస్తకం, అమ్మకాల వాపసు పుస్తకం మీద ఒక లెక్క. ఇది ఖచ్చితంగా ఇచ్చే లెక్కలు, అంతే చట్టమేగా, ఇయ్యాన ముచ్చడే ఉండదు. ఇక థీరీలో ఏవైనా 5 అకౌంటింగ్ భావనలు వివరించండి, అంకనా వల్ల వెల్లడి అయ్యే తప్పులు ఏమిటి. వీటన్నింటికి నేను మెటీరియల్ షార్ట్కట్లో తయారు చేశాను పీడిఎఫ్లో. ఒక 5 పేపర్లు జిరాక్స్ తీసుకుని సరిపోతుంది. అది కూడా మీకు ఒకవేళ పంపించాలనుకుంటే జస్ట్ మీ వాట్సాప్ నెంబర్ అయితే పెట్టండి కింద డిస్క్రిప్షన్లో, లేదంటే మెయిల్ ఐడి పెట్టిన మెయిల్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, లేదంటే ఫేస్బుక్లో నా ఫోన్ నంబర్ ఉంటుంది, దానికి కూడా మీరు ఒకవేళ కాల్ చేసి చెప్పినా కూడా నేను చేస్తాను. ఓకేనండి, క్వశ్చన్ పేపరు ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ అకౌంటెన్సీలో 2 మార్కులే అండి, సెక్షన్ జి అకౌంటింగ్ నిర్వచించండి. ఇందులో కూడా 8 ఇస్తాడు, 5 రాయాలి. 26వది మూలధనం అనగానేమి. నెక్స్ట్ చిట్టా పద్దులు రాయండి. చిట్టా పద్దులు అనేది 4x4 వ్యాపార వ్యవహారాలు ఇస్తారండి, 4x4 వ్యాపార వ్యవహారాలు. ఈ 4 వ్యాపార వ్యవహారాలకు 4 చిట్టా పద్దులు రాయాలి, 2 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రారంభ పద్దు రాయమన్నాడు. ఇది ఎలా రాయాలి, చిట్టా పద్దులు ఎలా రాయాలి. తర్వాత ఇక్కడ అంకన తయారు చేయమన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చూడండి, 31వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింద ఇచ్చిన రిషిక్ యొక్క పుస్తకాల నిల్వల నుంచి 31/12/2015 నాటి అంకనా తయారు చేయండి అన్నాడు. నగదు ఏంటిది, ఆస్తి. ఈ అంకనా ఎలా తయారు చేయాలో క్వశ్చన్ పేపర్లోనే ఉంది. అంకనా యొక్క నమూనా చూడండి, క్వశ్చన్ పేపర్లోనే చూపెడతాం మీకు. ఇవో చూడండి అంకనా యొక్క నమూనా, మనకి 20 మార్కులు లెక్క ఉంది కానీ 18వ క్వశ్చన్. ఇవో అంకనా, డెబిట్ నిల్వలు మొత్తం రూపాయలు, క్రెడిట్ నిల్వలు మొత్తం రూపాయలు. ఇదే నమూనా అండి, ఇదే నమూనా గీసి ఇవో ఇందులో ఆ నగదు, ఇవన్నీ ఆస్తులు ఖర్చులని డెబిట్ సైడ్ ఉంటాయి, ఆదాయాల అప్పులని క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన వ్యాపార వ్యవహారాలన్నీ నగదు, అమ్మకాలు, జీతాలు, ఇవన్నీ నీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయండి. 20 మార్కుల లెక్కలో క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి, దీన్ని చూసుకుంటూ కూడా చేయవచ్చు. అంటే చూడండి ఎంత అడ్వాంటేజ్ మనకు. ఓకే, క్వశ్చన్ పేపర్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్లో మీకు ఇచ్చే ఆన్సర్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్ పేపర్ను ఏ విధంగా రాయాలి, ఎలా రాస్తే 8 మార్కులు వస్తాయి, మీరు రాసిన తర్వాత మేము పేపర్ వాల్యుయేషన్, మరి పేపర్లు దిద్దేటప్పుడు కూడా మాకు ఒక కీ పేపర్ ఇస్తాడు, ఏ క్వశ్చన్కి 8 మార్కులు వేయాలి, ఎంత రాస్తే 8 మార్కులు అనేది కూడా అది కూడా చూపెడుతున్నాండి. మీరు అందరూ దీన్ని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి విద్యార్థులారా, టైం కేటాయించండి, చాలా క్లారిటీ ఇస్తాను ఇందులో. ఇప్పటి కనుక ఈ వీడియో కనుక మన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉండే ఉంటే మరి ఇలాంటి వీడియోలు చూడడానికి మరి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నోటిఫికేషన్, అంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో కనబడాలంటే ఇక్కడ బెల్ ఐకన్ ఉంటుంది, బెల్ ఐకన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్ దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కనుక చివరి వాళ్ళు చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. మీరు ఒకవేళ డిస్క్రిప్షన్ అంటనే చూసినా అండి, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు మీ మొబైల్లో, ఇక ఇక్కడ చిన్న బాణం గుర్తు లెక్క ఉన్నది, దీన్ని డిస్క్రిప్షన్ అంటారు అండి. దీనిపైన క్లిక్ చేస్తే ఓ ఈ విధంగా మీకు లింకులు ఓపెన్ అవుతాయి, లింకులు బ్లూ కలర్లో.
ఈ లింకుల మీద క్లిక్ చేస్తే మీకు ఏ లెక్కలు అంటే ఆ లెక్కలు ఓపెన్ అవుతాయండి. ఒకవేళ మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయాలంటే దీన్ని పైకి స్క్రోల్ చేస్తూ ఉంటా అంటే కింద కామెంట్స్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, కామెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆన్సర్ బుక్లెట్ ఉంటుందండి. ఈ బుక్లెట్ మొత్తం ఓన్లీ ఒకటే బుక్లెట్ ఇస్తారు మీకు, మీకు తర్వాత అడిషనల్ పేపర్స్ అయితే ఇవ్వరు. ఈ బుక్లెట్లో మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయంటే 1, 2 ఇలాంటి ఎన్ని పేజీలు ఉంటాయంటే మొత్తం 24 పేజీలు ఉంటాయండి. సరిపోతాయి, 17 పేజీలలో మొత్తం 100 మార్కుల పేపర్ రాయవచ్చు. ఇలాంటి 24 పేజీలు ఉంటాయి. ఈ లైన్స్ ఇలా కాలమ్స్ 1, 2, 3, 4, 5 ఇలా ఇవన్నీ లెక్క పెడితే కూడా 24 కాలమ్స్ ఉంటాయండి, 24 కాలమ్స్ ఉంటాయి. సో ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. నేను కొంచెం చూసిన కాబట్టి దాన్ని ఏ విధంగా ఉంటుందో అవగాహనతో నేను పెన్నుతోనైతే నమూనా గీయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. పార్ట్ 1లో మీ యొక్క బయోడేటా అడ్రస్ ఉంటుందండి, హాల్ టికెట్ నెంబర్, నేము, మీ ఫోటో. ఒకవేళ మీ ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పు ఉంటే చెక్ చేసుకోండి. తర్వాత పార్ట్ 2లో మేము ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు, ఈ విధంగా ఇలా మార్కులు వేస్తామండి పేపర్ దిద్దేటప్పుడు. తర్వాత నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి ఇక్కడ బబ్లింగ్ చేస్తాం, టోటల్ ఎన్ని మార్కులు వచ్చినాయో ఈ మార్కులు ఇక్కడ వేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 99 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 99 మార్కులు వేసి ఈ కాలంలో 9 ఏదైతే ఉంటుందో ఈ 9కి బబ్లింగ్ చేయాలండి, 9కి. తర్వాత ఈ కాలంలో 9 మార్కులు వేసాం కాబట్టి 9కి బబ్లింగ్ చేయాలి. ఈ బబ్లింగ్ దేనికైతే చేస్తామో అవే మీ కంప్యూటర్ అనేది జనరేట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు సహకార సంఘాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి. ఇక్కడ చూడండి, నిర్వచనం రాశాను. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ పెద్దగా వేయాలండి, క్వశ్చన్ నెంబర్ మర్చిపోవద్దు. తర్వాత సహకార సంఘాల లక్షణాలు, మీరు ఎప్పుడు కానీ యాన్యువల్ ఎగ్జామ్లో బ్లాక్ పెన్ను బ్లూ పెన్ను మాత్రమే యూజ్ చేయండి. కేవలం సైడ్ హెడ్డింగ్లకు మాత్రమే ఏమైనా స్కెచ్ పెన్నులు వాడద్దు. కలర్ పెన్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ మాత్రమే యూజ్ చేయండి. ఈ విధంగా చూడండి, ఇలా రాసిన తర్వాత ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే చూద్దాము, ఇక్కడ క్వశ్చన్ మొత్తం ఆన్సర్ అయిపోయింది కానీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకు ఎండ్ అయిందండి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను 3వ క్వశ్చన్ కూడా క్వశ్చన్ పేరు రాసిన, క్వశ్చన్ పేరు మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ వేసి మీరు జవాబు అని పెట్టి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత ఇక్కడ ఖాళీగా ఒక 2 లైన్లు అయితే వదిలిపెట్టండి, చాలా నీట్గా ఉంటుందండి చూసుకోవడానికి. ఒక 2 లైన్లు అయితే వదిలిపెట్టండి, వదిలిపెడితే చాలా నీట్గా ఉంటుంది. మరి ఈ 10కి 10 మార్కులు ఎలా వేస్తారు, ఏ చట్టం ప్రకారం వేయాలి అంటే, మాకు ఒక కీ పేపర్ ఇస్తారండి, ఆ కీ పేపరు ప్రకారమే పేపర్ దిద్దుతాము. అది కూడా మీకు లైవ్లో చూపెడుతున్నా చూడండి విద్యార్థులారా. ఇక్కడ చూడండి విద్యార్థులారా, మేము పేపర్ దిద్దేటప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ పేపర్ దిద్దేటప్పుడు క్వశ్చన్ పేపర్తో పాటు మా కీ పేపర్ కీలో వస్తారు. ఈ కీ పేపర్ను కూడా మీకు పరిచయం చేస్తున్నా. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జూన్ 2019 సబ్జెక్టు కోడ్ వచ్చేసి 55 ఫస్ట్ ఇయర్ది, సబ్జెక్టు కామర్స్ 1 సెట్ ఏ. ఇట్లా ఏ యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ సప్లిమెంటరీ కానీ కీ పేపర్ ఇస్తారు చూడండి. తెలుగు మీడియం పేపర్లు వాల్యుయేషన్ చేయనప్పుడు తెలుగు కీని మాత్రమే అనుసరించాలి. పార్ట్ ఏ మార్క్స్ 50 మార్కులు, థియరీ మార్కులు. ఇక్కడ చూడండి, సహకార సంఘము దాని యొక్క నిర్వచనం చూడండి, నిర్వచనం రాసినం 1912 భారత సహకార సంఘాల చట్టం సెక్షన్ 4 ప్రకారం సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయంతో స్థాపించిన సంస్థను సహకార సంస్థ అంటారు. మనం పుస్తకంలో ఉన్నది ఉన్నట్టే రూల్ లేదండి, దీనికి రిలేటెడ్ నిర్వచనం కూడా మనం రాయవచ్చు. ఇక చట్టంలోనే ఉంది చూడండి, లేదా ఏదైనా సరి అయిన ఇతర నిర్వచనం. ఏదైనా సరి అయిన ఇతర నిర్వచనం రాసినా కూడా మార్కులు వేయాల్సిందే. ఇక చూడండి, నిర్వచనానికి ఏమో ఒక 2 మార్కులు కేటాయించిందండి, మొత్తం ఇది 10 మార్కుల ఆన్సర్ కదా. ఒక నిర్వచనం రాస్తే కూడా మీకు 2 మార్కులు పడతాయి, వేయాలని ఒక చట్టమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లక్షణాలు
లక్షణాలలో ఏవైనా 5 లక్షణాలతో లక్షణాలు వివరణతో వివరించమన్నాడు. ఇవన్నీ సైడ్ హెడ్డింగ్లు కదండి, ఇందులో 10 హెడ్డింగ్లు ఉన్నాయి. ఏవైనా 8 రాసినా కూడా 8 మార్కులు వేయాలి. 8+2 10 మార్కులు. అంటే ఈ 8 హెడ్డింగ్లలో నువ్వు 2 హెడ్డింగ్లు రాసినా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు పడుతూనే ఉంటుంది. ఈ విధంగా 10 మార్కులు అనేది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? మిగతా యొక్క ఆన్సర్లు కూడా అదే విధంగా ఉంటుందని గమనించుకోవాలి విద్యార్థులారా. నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా చూడండి, సెక్షన్ బి వచ్చేసి 5 మార్కులయ్యి ఈ విధంగా రాయడం జరిగింది. వ్యాపారం యొక్క లక్షణాలు ఈ విధంగా మీరు క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత ఒక లైన్ కానీ 2 లైన్లు వదిలిపెట్టండి. 2 లైన్లు వదిలిపెడితే చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో కూడా 5 మార్కులు రాశానండి. మరి టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ చూడండి, సెక్షన్ సి వచ్చేసి 2 మార్కులే అండి. ఇక్కడ మీరు లాజిక్ చాలా ఉపయోగించాలి. 2 మార్కులే. వ్యాపారం అనగానేమి? లాభార్జనే ధ్యేయంగా వస్తు సేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ అనే పనులను ఉండే ఆర్థిక వ్యవహారాలను వ్యాపారం అంటారు. మరి ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాస్తేనే మార్కులు పడతాయండి. వ్యాపారం అంటే సింపుల్ కూడా రాసుకోవచ్చు. వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియనే వ్యాపారం అంటారు, లేదా వర్తకం అన్న కూడా అదే నిర్వచనం. సో ఇప్పుడు నేను మాట్లాడింది ఏదైతే ఉంటుందో అది మీరు యాన్యువల్ ఎగ్జామ్ రాసినా కూడా 2 మార్కులు పడతాయి. మరి పడాలని ఒక చట్టమే ఉంది. ఇక్కడ చూడండి చట్టం, ఇక్కడ వ్యాపారం యొక్క నిర్వచనం ఇచ్చిన చూడండి. కీ పేపర్లో మనకి ఇచ్చిన కీ పేపర్లో లాభార్జన ధ్యేయంగా వస్తు సేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ అనే పనులతో ఉండే ఆర్థిక వ్యవహారాలను వ్యాపారం అంటారు. ఇక లేదా ఏదైనా ఇతర సరైన నిర్వచనం. ప్రతి క్వశ్చన్ కండి, ప్రతి నిర్వచనానికి, ప్రతి 2 మార్కులు దానికి, ప్రతి 10 మార్కులు దానికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు వేయాలి. 2M అంటే 2 మార్క్స్. ఇక్కడ వర్తకం అంటే చూడండి, వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియనే వర్తకం అంటారు. లేదా ఏదేని సముచిత నిర్వచనం, దాని రిలేటెడ్ కూడా రాయవచ్చు. సో విద్యార్థులందరికీ కీ పేపర్ కూడా తెలవాలని లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ప్రతి దానికి ఏదేని సముచిత వివరణ, ఎలా రాసినా కూడా మార్కులు పడతాయండి. అంటే క్వశ్చన్కి రిలేటెడ్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, మనకు క్వశ్చన్ పేపర్లో ఇక్కడ 20 మార్కులు లెక్క ఉందండి. ఈ కింద ఇచ్చిన అంకణా నుంచి 20 మార్కులు లెక్క మీకు తెలిసి, కానీ లెక్కను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డెబిట్ నిల్వలు, క్రెడిట్ నిల్వలు. డెబిట్ సైడు సంస్థకు సంబంధించిన ఖర్చులు, ఆస్తులు, నష్టాలు ఉంటాయండి. క్రెడిట్ సైడ్ ఏమో అప్పులు, ఆదాయాలు, లాభాలు ఉంటాయి. సో 20 మార్కులు లెక్క మరి మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఎలా చేయాలి, ఆన్సర్ పేపర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి చాలా జాగ్రత్తగా, 20 మార్కులు లెక్క చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చూడండి, 20 మార్కులు లెక్క ఈ విధంగా ఉంటుందండి. మీరు ఏం చేయండి అంటే, మీ యొక్క బుక్లెట్లో ఎడమవైపు పేజీలేమో వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతాను తయారు చేయండి. కుడివైపు పేజీలేమో ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అది ఖచ్చితంగా అలా చేయాలంటే చేయాలి, అంతే. ఇక చేస్తే మీకు ఈజీగా మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, 2 స్టెప్పులల్లా 20 మార్కులు లెక్క అయిపోవాలి. ఒక స్టెప్పులేమో వర్తకపు ఖాతా కంప్లీట్ కావాలి, 2 స్టెప్పులేమో లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి కంప్లీట్ కావాలి. ఈ లెక్క ఎలా తయారు చేయాలో నేను వీడియోలు చేసిన కింద డిస్క్రిప్షన్లో పెట్టినా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే వర్తకపు ఖాతా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో వర్తకపు ఖాతా. ఈ పార్ట్ వచ్చేసి వర్తకపు ఖాతా అండి. ఇక్కడ చూసినట్లయితే స్థూల లాభం, స్థూల లాభం. నెక్స్ట్ ఇది లాభ నష్టాల ఖాతా చూసినట్లయితే లాభ నష్టాల ఖాతా కూడా ఉంటుంది. ఇంకా చూడండి లాభ నష్టాల ఖాతా ఈ విధంగా చేయాలి. లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల ఖాతా కూడా చూడండి ఎట్లా ఉందో లాభ నష్టాల ఖాతా. ఇక్కడ చూసినట్లయితే నికర నష్టం వచ్చింది. ఏమొచ్చిందండి? నికర నష్టం. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టి ఉంటుంది. ఇక కింద వర్కింగ్ నోట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో కూడా నేను వీడియోలో నేను మిగతా కొన్ని 3 లెక్కలు అయితే నేను చేశాను. వీడియోలు మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తా, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, మరి 20 మార్కుల లెక్కకు ఓన్లీ వర్తకపు ఖాతా ఒకటే తయారు చేస్తే ఎన్ని మార్కులు వేయాలి, కేవలము లాభ నష్టాల ఖాతా ఒకటే తయారు చేస్తే ఎన్ని మార్కులు వేయాలి,
ఆస్తి అప్పుల పట్టీ ఒకటి తయారు చేస్తే ఎన్ని మార్కులు వేయాలి? దేనికి ఎన్ని మార్కులు కేటాయించాలో మాకు జీవో ఉన్నదండి, ఆ జీవో ప్రకారం మేము దిద్దుతాం పేపర్లు. ఇక్కడ చూడండి, ఇది 18వ క్వశ్చన్, కీ పేపర్. కీ పేపర్లో వర్తకపు ఖాతా తయారు చేసిల్లండి. వర్తకపు ఖాతా, ఇగో లాభ నష్టాల ఖాతా, ఇక్కడ చూసినట్లయితే ఆస్తి అప్పుల పట్టీ. ఇగో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే, నేను ఒకసారి అయితే దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే వర్తకపు ఖాతాకి ఎన్ని మార్కులు ఏమన్నాడండి? 5 మార్కులు ఏమన్నాడండి. లాభ నష్టాల ఖాతాకి ఎన్ని మార్కులు అండి? 7 మార్కులు అండి. అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికి ఎన్ని మార్కులు అండి? 8 మార్కులు అండి. 5 7 12 12 8 20 మార్కులు. సో ఒక్కొక్క దానికి ఇండివిజువల్ మార్కులు కూడా ఉంటాయండి. సో అందులో మీకు ఆన్సర్ రాకపోయినా కూడా దాదాపు 18 మార్కుల వరకు మీకు పడతాయి. కేవలం నమూనాలు గీసినా కూడా మంచిగా ఆస్తులే ఆస్తుల వైపు, అప్పులే అప్పుల వైపు రాసినా కూడా ఒక 5 మార్కులైనా పడతాయి. ఇదేమో 3 వరుసల నగలు చిట్టా ఎలా తయారు చేయాలో మళ్ళా నేను ఇందులో మీ యొక్క ఆన్సర్ బుక్లెట్లో చూపెడతా. ఇక్కడ చూడండి, ఇది 3 వరుసల నగలు చిట్టా అడ్డం తయారు చేయండి. అడ్డం నేను ఒకసారి నేను రొటేట్ చేస్తున్నా చూడండి, రొటేట్ చేసి జూమ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 3 వరుసల నగలు చిట్టా, 3 వరుసలు చూడండి. ఇవి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయండి? 24 కాలమ్స్ ఉంటాయి. 24 కాలమ్స్లో 12వ కాలం కాడ సెంటర్ లైన్ కొట్టండి. అప్పుడు ఒక 2 కాలమ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి 2 లైన్లు ఉన్నాయి, 2 గీతలు. రెండింటి కలిసి ఒక కాలమే అండి ఇచ్చిన డిస్కౌంట్. రెండింటి కలిపి ఒకటి బ్యాంకు, రెండింటి కలిపి ఒకటి నగదు, ఒకదానికి ఆవర్జపుడి సంఖ్య, మిగతా వివరాలు, మిగతా తేదీ. ఓకేనా? రెండింటి కలిపి ఒక కాలం నగదు, 2 లైన్లకు కలిపి ఒకటి బ్యాంకు, 2 లైన్లకు కలిపి ఒకటి. ఈ విధంగా మీరు ముందు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా వండర్ఫుల్గా 99 మార్కులు తెచ్చుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే ఇక 5 మార్కులు 22వ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ చూడండి, నేను ఎలా వేసాను, 22 పెద్దగా వేయాలి, పేపర్ దిద్దే సార్లకు మంచిగా కనబడాలి, పేపర్ దిద్దే సార్లకు మంచిగా కనబడాలి. నెక్స్ట్ చూసినట్లయితే కొనుగోలు పుస్తకం అండి, కొనుగోలు పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం ఎలా తయారు చేయాలో మీరు అవసరమైతే వీడియోను పాజ్లో పెట్టుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 25వ క్వశ్చన్, 2 మార్కులది, 2 మార్కుల జవాబులు, సెక్షన్ జి 2 మార్కుల జవాబులు అని ఎంత మంచిగా పెట్టినాను హెడ్డింగ్. ఇక్కడ బుక్ కీపింగ్ అనగానేమి, ఓకేనా, వ్యాపార అస్తిత్వ భావన ఎదురుపద్దు. ఇక్కడ చూడండి, ప్రతిదీ ఆన్సర్ రాసిన తర్వాత ఒక లైన్ వదిలిపెట్టిన, ఇట్లా మీరు ఒక లైన్ వదిలిపెట్టండి, పేపర్ ఇద్దేటప్పుడు మాకు ఈజీగా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్కువ మార్కులు వేసే అవకాశము ఉంటుంది. సో మరి 2 మార్కులే సేమ్ రాస్తే అలానే ఉంటుందో మీకు ఒక చట్టం చూపెడుతుంది. చట్టం చూడండి, మూలధనం, వ్యాపార నిర్వహణకు యజమాని ప్రవేశపెట్టిన మొత్తాన్ని మూలధనం అంటారు. లేదా ఏదైనా ఇతర సముచిత వివరణ, ఇలా రాసినా కూడా 2 మార్కులు వేయాలని చట్టం ఉందండి. నెక్స్ట్ చిట్టా పద్దులు, ప్రతి పద్దుకు హాఫ్ మార్క్, మొత్తం 2 మార్కులు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చిట్టా పద్దులు రాసిన చూడండి, చిట్టా పద్దులు. నెక్స్ట్ 31వ క్వశ్చన్, ప్రారంభ పద్దు ఎలా రాయాలి? అయ్యో ప్రారంభ పద్దు ఇక్కడ వివరణ రాయాలి, నేను వివరణ రాయాలి. నెక్స్ట్ 32వ చూడండి, అంకణ. ఈ అంకణ ఎలా తయారు చేయాలో మన క్వశ్చన్ పేపర్ ఉంది. ది ఎండ్ అని పెట్టండి, ఓకేనా, ది ఎండ్ అని పెట్టండి. ఓకే విద్యార్థులారా, మిగతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా లెక్క ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా నేను వీడియో చేస్తున్నాను, వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను ఈరోజే, నో ప్రాబ్లం. ఈ విధంగా ఉండి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఈ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా నేను చూపెడతానండి. ఓకే నేను మరి ఇక్కడ చూడండి, మరి మెటీరియల్ క్వశ్చన్ ఆన్సర్ సంబంధించిన మెటీరియల్ కూడా నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్లో అయితే నేను తయారు చేసినండి, వాణిజ్య శాస్త్రం స్టడీ మెటీరియల్ అని. ఇది తెలుగు మీడియం తయారు చేసిన, ఇంగ్లీష్ మీడియం తయారు చేసిన, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను పంపిస్తే మీరు ఏ విధంగానైనా మీరు వాట్సాప్లో పంపినా వాట్సాప్లో పంపిస్తా, మెయిల్లో పెట్టినా మెయిల్లో పంపిస్తా, మీరు డిస్క్రిప్షన్లో మీరు మీ ఫోన్ నెంబర్ రాసిన పర్లేదు, మెయిల్ ఐడి రాసిన పర్లేదు, నేను పంపిస్తానండి. ఇక్కడ చూడండి, సొంత వ్యాపార ప్రయోజనాలు లోపాలు, ఒకటే పేపర్లో 2 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చిందండి. సహకార సంఘాలు నిర్వచించి దాని లక్షణాలను వివరించండి. నెక్స్ట్ జాన్ స్టాక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. నెక్స్ట్ వాణిజ్య శాస్త్రం మొదటి సంవత్సరం 5 మార్కుల ప్రశ్నలు జవాబులు. నెక్స్ట్ సంస్థాపన పత్రం, సంస్థాపన పత్ర నియమావళికి. తర్వాత ఇవి 5 మార్కులే, తర్వాత 2 మార్కులే ఖాతా అకౌంటింగ్, ఓకేనా, వ్యాపార గణక శాస్త్రం 5 మార్కులే, డెబిట్ క్రెడిట్ సూత్రాలకు. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఎంత క్లారిటీ ఇచ్చిందో మెటీరియల్లో.
ఇంటర్ కామర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామ్కి వ్యాపార గణక శాస్త్రం 1 ప్రిపేర్ కావాల్సిన లెక్కలు 20 మార్కుల లెక్కలు చూడండి. ముగింపు లెక్కలు, లెక్క నంబర్ ఇచ్చిన మీ టెక్స్ట్ బుక్లో లెక్క నంబర్ ఇచ్చిన, పేజ్ నంబర్ ఇచ్చిన, లెక్క నంబర్ ఇచ్చిన, పేజ్ నంబర్ ఇచ్చిన, ఈ 3 లెక్కలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఈ కింద ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిన మీరు చూడవచ్చు. అలాగే 10 మార్కులే, 5 మార్కులే, ఓకేనా? 5 మార్కులే ఈ మెటీరియల్లో చూసుకోవచ్చు. ఇలాంటి ఇంగ్లీష్ మీడియం కూడా తయారు చేసానండి, ఓకేనా? ఈ వీడియో కనుక మనకు నచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనకు సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ఛానల్ను. మరి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. వీడియో బాగుంది, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా. ఖచ్చితంగా క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తానని, కామర్స్ అంటేనే ఒక క్లారిటీగా ఉండాలి, ఓకేనా? విద్యార్థులారా, వీడియో కనుక నచ్చినట్లయితే విద్యార్థులు కానీ సార్లు కానీ మీ యొక్క పిల్లలకు ఆటోమేటిక్గా ఏదైతే ఫార్వర్డ్ చేయండి. మరి విద్యార్థులకు అయితే కొంచెం క్లారిటీగా ఉంటుంది, విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా తెలుస్తాం, వాళ్ళ పిల్లలకు కూడా తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.